ప్రకాశం జిల్లా పెద్దారవీడు పుచ్చకాయలపల్లి మండలం ప్రాథమిక పాఠశాలలో ఈవీఎంలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షెటర్ ఆఫీసర్ మున్నగి పామును మాట్లాడుతూ ఈవీఎం మిషన్లపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చేందుకే ప్రభుత్వం ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సులోచన, విఆర్ఓలు శ్రీనివాసరెడ్డి, వెంకట్రెడ్డి, వైసీపీ కన్వీనర్ కాసు వెంకట్రెడ్డి, బిఎల్ఓలు, ఓటర్లు పాల్గొన్నారు. ఈరోజు పెదారవీడు గ్రామంలో 256 257 పోలింగ్ బూత్ నందు ఈవీఎం మరియు వీవీప్యాట్ను అవగాహన జరిగింది. ఇంతకుముందు కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ రెండు మాత్రమే ఉండేవి. ఈసారి కొత్తగా వీవీప్యాట్ అనేది ఓటు నిర్ధారణ యంత్రం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఓటర్ అనే అతను ఓటేసిన తర్వాత ఆ ఓటు అనేది ఎవరికైనా తెలియపరచడానికి ఈ వీవీప్యాట్ అనేది చిన్న స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్క్రీన్లో ఓటు ఎప్పుడైతే వేసాడో వేసినటువంటి వ్యక్తి వెంటనే ఆ స్క్రీన్లో కనుక చూసినట్టయితే ఒక చిన్న పేపర్ అనేది రోల్ అవుతూ వస్తుంటుంది. ఆ రోల్లో ఇతను వేసినటువంటి సీరియల్ నెంబరు, వ్యక్తి పేరు, గుర్తింపు మూడు కనిపిస్తే ఇందువల్ల అతను వేసినటువంటి ఓటు అతను అనుకున్న వ్యక్తికి పడిందా లేదా, అతను ఓటు వేసిన వ్యక్తి పడిందా లేదా తెలియపరచడానికి అవగాహన ఉండడం వల్ల ఈ యంత్రాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెండు యంత్రాలు వీవీప్యాట్ ఒకటి, బ్యాలెట్ యూనిట్ రెండు కూడా పోలింగ్ బూత్లోనే ఉంటాయి, ఓటేసే దాంట్లోనే ఆ పరిధిలో ఉంటుంది. దానిలో అక్కడ వేసిన రెండు చూసుకోవటం అవగాహన కలుగుతుంది.